సూర్యుడికి భార్యలు ఛాయ ఉష పద్మిని సంజ్ఞ వీళ్ళందరూ ఆయన భార్యలు. మీరు ఇప్పటికీ హర్షవల్లి అరసవిల్లి అంటుంటారు. ఇంద్రప్రతిష్ఠ దేవేంద్రుడు ప్రతిష్ఠించాడు సూర్యనారాయణమూర్తిని. ప్రతిష్ఠించి ఇప్పటికీ కూడా మహానుభావుడు ఏమిటంటే చిన్న కత్తి పట్టుకుని ఉంటాడు సూర్యుడు. సూర్యకఠారి అని అక్కడ ఉంటుంది. అదే వెంకటాచలంలో వెంకటరమణుడు పట్టుకుంటాడు సూర్యకఠారి. చిన్న కత్తి కూడా పట్టుకుని ఉంటాడు. ఇంద్రుడు ప్రతిష్ట చేశాడు. ఆయనకి అర్చకత్వం ఎవరు చెయ్యాలి అంటే సూర్యనారాయణమూర్తి నిర్ణయం చేశారు. శ్రీముఖలింగం దగ్గర అర్చన చేసేటటువంటి కుటుంబాలలో సోదరుల కల్లోకి వెళ్ళి మీరిద్దరూ వచ్చి హర్షవల్లిలో నాకు అర్చకత్వం చేయండి అన్నారు. వాళ్ళిద్దరూ పరమ సంతోషంగా సూర్యుడికి నమస్కారం చేసి నదీ తీరం వెంట నడిచొస్తున్నారు. అరసవిల్లి అంటే మీ బాగా అర్థం అవుతుంది, హర్షవల్లి దాని పేరు. ఎందుకంటే అక్కడికి వెడితే హర్షం సంతోషం తప్ప దుఃఖం ఉండదు, అనుగ్రహిస్తాడు కాబట్టి. వాళ్ళు నదీ తీరంలో నడిచి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎక్కడ నడిచి వెళుతున్నారో అక్కడ నది మించి ఒక మూట కొట్టుకొచ్చింది. ఏమిటని చూశారు, తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి అందులో. వాళ్ళు ఆ మూట తీసి విప్పి చూశారు. హర్షవల్లి క్షేత్రంలో సూర్యుడికి పూజ చేసేటప్పుడు ఏ ఏ మంత్రాలు ఏ ఏ ఉత్సవాలు ఎప్పుడెప్పుడు నిర్వహించాలో అందులో ఉంది. ధన్యులం తండ్రి, నువ్వు అనుగ్రహించామని కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకుని తీసుకొచ్చారు. ఇప్పటికీ అదే విధానంలో అరసవిల్లిలో పూజలు జరుగుతుంటాయి. చిత్రం ఏంటంటే చిట్టి పనస మీకు అక్కడే కనపడుతుంది. పనస అంటే పెద్ద పెద్ద పనసకాయలు ఉంటాయి. అరసవిల్లి క్షేత్రంలోనే స్వామి దేవాలయానికి పక్కకి వెళ్ళి కొద్దిగా చూస్తే అక్కడే ఓ పనస చెట్టు ఉంటుంది. దానికి చిట్టి పనస అని ఇంతంత పనసకాయలు ఉంటాయి. గుత్తులు 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 ఎన్ని పనసకాయలు వేలాడుతుంటాయి. కాబట్టి అద్భుతమైన క్షేత్రం. స్వామి పీఠం మీద చూస్తే ఛాయా ఉషా పద్మిని ఉంటారు పీఠం మీదే.